డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని పొదలకూరు మండలం ఆతుర్తి పశు వైద్యశాల డాక్టర్ పచ్చరాధిక విజ్ఞప్తి చేశారు. ఈ బీమా పథకం కింద పశువులు, గొర్రెలు, మేకలు పెంచే రైతులు, కార్డుదారులు మరియు ఎస్సీ ఎస్టీలకు 20% కట్టుకుంటే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. దీంతో వాళ్లకు నష్టపరిహారం వస్తుందన్నారు. ఒక్క ఈత ఈనిన గేదెలకైతే 30,000 వస్తుందని తెలిపారు. 3 సంవత్సరాలకు 384 రూపాయలు కట్టాలన్నారు. నాటు బర్రెకు 3 సంవత్సరాలు కలిపి 192 రూపాయలు చెల్లించాలని అన్నారు. 20% రైతులు కట్టాలని, మిగతా 70% గవర్నమెంట్ భరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ నర్సీన, ఉప సర్పంచ్ కాదర్ భాష, రైతులు సురేష్ రెడ్డి, పర్చూరు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పీరాధిక, నేను వెటనరీ డిస్పెన్సరీ ఆల్తుర్తి పొదలకూరు మండలం. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ పశు బీమా పథకం అని చెప్పి కొత్త పథకం ప్రవేశపెట్టారు మన గవర్నమెంట్. దీంట్లో ఏంటంటే పశువులకి కానీ షీప్ బోర్డు గొర్రెలు మేకల్లో మనం రైతు కొంత షేరు డబ్బులు కట్టుకుంటే వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది. దీంట్లో 30,000 రూపాయల పశువులకి అయితే 30,000 రూపాయలు 15,000 ఉన్నాయి. పూటీ బర్రె అయితే 30,000 కింద కన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి గాను 3 సంవత్సరాలకి ఏపీఎల్ అండ్ ఎస్సీ ఎస్టీలకి అయితే 384 రూపాయలు కట్టుకోవాలి. 15,000 రూపాయల నాటు బర్రె అయిన దానికి 15,000 ఇన్సూరెన్స్ కట్టిస్తుంది. దీనికి 3 సంవత్సరాలకు కానీ 191 రూపాయలు రైతు షేర్లు, అంటే 25% రైతు కట్టుకోవాలి. మిగతా 75% గవర్నమెంట్ షేర్ వేసుకొని వాళ్ళకి బీమాని కల్పిస్తుంది. గొర్రెల్లో మాత్రం 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి 3 రకాలుగా ఉన్నాయి. 1 సంవత్సరానికి అయితే 36 రూపాయలు 6,000 రూపాయలు నష్టపరిహారం వస్తుంది. 2 సంవత్సరాలకి అయితే 56 రూపాయలు, 3 సంవత్సరాలకి 75 రూపాయలు ఉంది. ఈ పథకం వలన మనకి ఎటువంటి మరణాలు జరిగినా, ఇదర్ జబ్బుల వలన కానీ, యాక్సిడెంట్ల వలన కానీ, ఏ మరణాలు జరిగినా గవర్నమెంట్ వీళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తుంది. ఇది ఆన్లైన్లో నమోదు చేసి మన ఆన్లైన్లో ఎక్కిస్తే, రేపు చనిపోయాక కూడా ఆన్లైన్లో ఎక్కిస్తే వాళ్ళకి పూర్తి నష్టపరిహారం వస్తుంది. ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతు, ఏదైనా గొర్రెలు కానీ, గొర్రెలు మేకలకు సంబంధించిన రైతులు కానీ, బర్రెల వాళ్ళు కానీ, గేదెలకు సంబంధించిన రైతులు కానీ మనీ కట్టుకొని ఎన్రోల్ చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఇంతకు ముందు అయితే మనకి ఈ మేళ్ళు సంబంధించిన వాటికి, అంటే ఎద్దులు, దున్నపోతులు వాటికి లేదు ఇన్సూరెన్స్. ఈ సంవత్సరం దానికి కూడా, వాటికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చింది. 1.5 సంవత్సరం పైబడ్డ నుంచి 10 సంవత్సరాలు తగ్గిస్తారు.